ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఓ రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. 29 మంది అధికారులు, కీ అఫీషియల్స్, ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న 29 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 25 మంది పోలీస్ అధికారులే ఉన్నారు. ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు. పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లు ఉన్నాయో లేదు, జస్ట్ టీడీపీ వరుసగా 2-3 కంప్లైంట్లు పడేస్తుంది, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. ఆఖరకు నంద్యాల ఎస్పీ నాకు రేపు పోలింగ్ అనగా అప్పుడు ఏదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు. అప్పుడు అతన్ని అక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుందని అంటే దానికి ఆయనకు ఛార్జ్ మేమో ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు. హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా, ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి, ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సమ్ విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్ట్రాంగ్ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు, ఆయన కింద పనిచేసేవాడు సుజనా చౌదరి అంటే ఎవరు అందరికీ తెలుసు, టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన, ఇప్పుడు వెస్ట్లో పోటీ చేస్తున్నాడు. పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నరు, ఈయన అరేంజ్ చేసిన డిన్నర్, ఆయన వస్తాడు, అది అందరికీ తెలిసిందే. ఈ విషయమే కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా, ఇది పలానా ఆయన అని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తగా జరిగినవన్నీ టీడీపీ ఆఫీసులో తయారైన, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ను పెట్టుకున్నట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో, ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్నీ కూడా పోలీస్ అబ్జర్వర్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీస్ వయా ఆ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి డిపార్ట్మెంట్కు రావడం, కొన్ని డైరెక్టే థ్రెటన్ చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్గా చెప్తూ వచ్చాం తప్ప, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇస్ సపోజ్డ్ టు యాక్ట్ ఇంపార్షియలీ, ప్లస్ దాని పర్పసే దానికోసం, ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా. ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటారు అనుకుంటారు. ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ అంటే ఇదిగా ఉంది, టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది. మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా చూడండి, ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల్లో దాదాపు 50% 60% దాకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళే. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తే 90% పైన కంప్లీట్ అయిపోతాం. డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు, అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా, జరుగుతుందా? ఇంటెలిజెన్స్ చీఫ్ని అంతే, ఇంకా అందరినీ మార్చేస్తే వాట్ ఇస్ ద గ్యారంటీ నువ్వు నిష్పాక్షికమైన చేస్తున్నావని? నిన్నెట్ల నమ్మాలి? నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఆ వెళ్ళిన వాళ్ళకు అవగాహన ఉందో లేదన్నా చూసుకోవాలిగా, అసలు అది కూడా ఏం కనపడలా. దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది. మీరు గమనిస్తే ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైనాయి, బదిలీ చేసిన వాటి దగ్గరే అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లా, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, ఇక్కడ ఎక్కడైతే ఇవి అయినాయో, పల్నాడు జిల్లా ముఖ్యంగా, ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి, నిన్న వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలంతా 100 మంది దాదాపు చేస్తంటే 20 మంది పోలీసులు ఆ పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. ఇక్కడ మా శాసనసభ్యుడు విప్పు మన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ఆయన భార్య మీద అటాక్ జరిగింది, కొడుకుకు తీవ్రంగా కొట్టారు. చంద్రగిరి అభ్యర్థి మీదే అటాక్ జరిగింది, కారు తగలబెట్టారు. తర్వాత జరిగిన దానికి సంబంధించి మరుసటి రోజు ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాని మీద విపరీతమైన చూస్తున్నారు, దీనికి అసలు రెస్పాన్స్ లేదు.
ఇంకా హౌస్ అరెస్ట్ చాలా క్యాజువల్. నరసరావుపేట ఆయన ఎమ్మెల్యేను ఆ రోజు ఎన్నికలు జరపడం ముందు ఈయన వేశారు, తర్వాత అటువైపు అన్యాయం కదా అంటే 2-3 గంటల తర్వాత అతన్ని రిస్ట్రైన్ చేసినట్టున్నారు అవతల టీడీపీ అభ్యర్థిని. మాకు మంత్రి సీనియర్ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ చేస్తారు, సార్ ఎందుకో నన్ను ఇంట్లోంచి రావద్దన్నారని పోలింగ్ డే. ఎట్లా ఆపుతారో ఇదంటే మళ్ళీ ఆలేదు మేము అనుకోలే అని చెప్పడం, ఒక 1 అవర్ 2 అవర్స్ ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం. సేమ్ కేసు కాసు మహేష్ రెడ్డి ఉరజాల. ఉరజాలలో మరీ అన్యాయం. బీసీలు ఎక్కడ చిన్న టెంపుల్లో తల దాల్చుకున్నారు, వాళ్ళ మీద అటాక్ పోతుంటే వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే మీరే రిపోర్ట్ చేశారు, మీడియానే రిపోర్ట్ చేసింది వస్తున్నాయి వీటిలో. సో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యం లేక పరిపాలన పోయినప్పటి నుంచి, అలాగే పోలీస్ అబ్జర్వర్గా వ్యక్తి రిటైర్డ్ అధికారి రావడం, రిటైర్డ్ అధికారిని వేయడమే రేర్గా అరుదుగా జరిగేది. అతను వచ్చి ఇక్కడ కూర్చొని టీడీపీకి తనకు మధ్య రాయబారం లేచి లేదా మెసేజ్ తీసుకొచ్చే ఒక మాజీ ఐపీఎస్తో కూర్చొని డెసిషన్లు తీసుకోవడం, డైరెక్ట్ థ్రెటనింగ్ ఇచ్చేయడం, సాక్షాత్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఎస్ 164 స్టేట్మెంట్ తీసుకోమని ఇతను ఇన్సిస్ట్ చేయడం ఏంటి పోలీసులకు? విచిత్రమైన పరిస్థితి అది. నువ్వు రెఫరీ అనేవాడు, మధ్యలో బ్యాలెన్స్ చేసేవాడు, చూస్తూ జరుగుతున్న దాంట్లో తప్పనిసరి అయితే తప్ప జోక్యం చేసుకోకూడదనేది బేసిక్ ఎవరిని అడిగినా చెప్తారు, కామన్ సెన్స్ ఉండేవాళ్ళైనా. ఈసీదే ఆ రోల్. ఇప్పుడు ఇందులో అధికారాలను ట్రాన్స్ఫర్ చేసి చేయడం గురించి వాళ్ళకు ఈసీకి అధికారం లేదని ఎవరైనా అట్లా ఖచ్చితంగా ఉంది. అయితే ప్రాపర్ దాంట్లో ఇట్లా స్క్రూటినీ చేసి సిచ్యువేషన్ గమనించి తప్పనిసరి అయిన పరిస్థితిలో చేయడం, చేసిన తర్వాత ఆ గ్యాప్ అయితే సమర్థులైన అధికారితో ఫిల్ చేస్తేనే కదా దానికి పర్పస్ సర్వ్ చేయది. దాని ఇంకా పరిస్థితి దారుణంగా